శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చేపట్టిన భారత్ బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు రైతు సంఘం నాయకులు సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ టీడీపీ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది అన్ని స్కూల్స్ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు షాపులు మూయించారు ఈ సందర్భంగా అభ్యుదయ రైతు ప్రసాద్ మాట్లాడుతూ మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమని అన్నారు అనంతరం ఆర్టీసీ డిపో నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు అలాగే సిఐటియు జిల్లా కార్యదర్శి రామణారావు మాట్లాడుతూ పాలకొండలో బంద్ విజయవంతమైందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యవసాయ కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్ పాటించాలని తెలిపారు భారత బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారత బంద్ను అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రవాణా శాఖ మంత్రి పేరు నాని గారు కూడాను ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడాను మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా డిపోలో నిలుపుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే 4 గంటలకి ప్రతి ఒక్క మహిళలు మగవారు అందరూ కూడాను డిపోకు వచ్చి సంతకాలు చేయ నిమిత్తం మేము అందరం కూడా హాజరయ్యాము కానీ స్థానిక డిపో మేనేజర్ గారు ఇక్కడ డ్యూటీ చోట్లు పెట్టకుండా వారి ఇష్టానుసారంగా కార్మిక ఉద్యోగులందరినీ ఇబ్బంది పెట్టే విధంగా డ్యూటీ చోట్ క్యాన్సిల్ చేసి స్పేర్లో పెట్టి చాలా రకరకాల విన్యాసాలు చేశారు దాని మీద గౌరవ డిపో మేనేజర్ గారికి ఏఎండి వారికి కూడాను మా సమస్యలను చెప్పినప్పటికీ కూడాను వారు స్పందించలేదు అలాగే నిన్న సాయంత్రం 7 గంటలకే పాల్గొన్న డిపో ఉద్యోగులు అందరం కలిపి గేట్ మీటింగ్ ద్వారా ఏదైతే సెక్యూరిటీ వారు ఉన్నారో వారికి కూడాను మా సమస్యను విన్నవించుకున్నాము విన్నవించుకున్నప్పటికీ కూడాను ఏ అధికారి కూడాను స్పందించలేదు ఈరోజు మరి అన్ని డిపోల్లో కూడాను బస్సులు ఆగిపోతే పాల్గొన్న డిపోలో డిపో మేనేజర్ గారు ఇప్పటి వరకు కూడాను డిపోకి రాలేదు అలాగే ఏఎండి వారు రాలేదు అలాగే ఏ TA2 కానీ ఏ TA3 కానీ ఏ అధికారి కూడాను రాలేదు రాకుండా మా సమస్యలను మేము తెలియజేసుకుందామంటే ఇక్కడ ఏ అధికారి కూడా లేరు చాలా విన్యాసాలు చేశారు దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు అందరం కూడాను ఏకమై మరి ఈరోజు మా సమస్య కానీ ఇప్పుడే పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడాను మా విధులకు మేము ఎవరం కూడాను వెళ్ళాం మరి మధ్యాహ్నం కూడాను మా సమస్య మా సమస్య పరిష్కారం కాకపోతే మరి రేపు కూడాను ఇదే నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఉద్యోగులు అందరం కూడాను ఒక నిర్ణయంపై ఉన్నాము కాబట్టి మా సమస్యను పరిష్కరించాలి మరి ఏదైతే ఇంత సంక్షోభంలో కూడాను డిపో మేనేజర్ గారు ఏఎండి వారు కూడాను ఇప్పటి వరకు డిపోకి రాని సందర్భంగా మరి వారు కూడాను గైరాజులుగా గుర్తించి సెక్యూరిటీ వారికి వారిని ఆబ్సెంట్ చేసి వారికి కూడాను ఇబ్బంది కలిగించాలని చెప్పేసి